సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ ఎంతగానో దోహదపడుతుందని డిపో మేనేజర్ కిషన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఆర్టీసీ సేవలను గ్రామస్తులకు వివరించారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని సూచించారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లినప్పుడు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సులో సురక్షితంగా గమ్యానికి చేరవచ్చునని వెల్లడించారు. రావడం జరిగింది. చెన్నై మీకు బస్ ఆపాలి సికింద్రాబాద్ బస్సులు. బస్ మా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము ఇక్కడే సాల్వ్ చేసుకోవడానికి శాయశక్తులు కృషి చేస్తాము. 100% మాకు ఆ నమ్మకం ఉంది. మీ సమస్యలు ఏమన్నా ఉంటే మీ సర్పంచ్ ద్వారా విన్నవించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా రెండో విషయం ఏంటంటే ఆర్టీసీ ప్రయాణం అనేది భద్రతతో కూడిన ప్రయాణం. ముఖ్యంగా ఆర్టీసీలో డ్రైవర్లు మంచి నిష్ణాతులు ఉంటారు. వాళ్లకు రెండేళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కానీ డ్రైవింగ్ మీద పంపడం జరగదు. కాబట్టి మా యొక్క యాక్సిడెంట్ రేటు కూడా అదేవిధంగా చాలా తక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు అది నెగ్లిజిబుల్. అసలు అందనంత దూరంలో ఉన్నాము. అదేవిధంగా మా వాళ్ళు కూడా ప్రయాణం మా వాళ్ళ యాక్సిడెంట్ రేటు కూడా చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఆర్టీసీలోనే ప్రయాణించండి, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించవద్దు అనే విషయం మీకు స్పెషల్గా అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మీ గ్రామానికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉన్నది. పిల్లలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. డబ్బులు పెట్టే వాళ్ళు ప్రైవేట్ వాహనాలలో ఆటోలలో వెళ్తున్నారు. దయచేసి అటువంటి పరిస్థితులు తెచ్చుకోకండి. ఎందుకంటే మీరే మమ్మల్ని ఆదరించినప్పుడు ఆర్టీసీ మనుగడ కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి ఈ స్పెషల్ అప్పీల్ చేద్దామని మరియు మీ యొక్క సమస్యలను తెలుసుకుందామని రావడం జరిగింది. మన గ్రామ సర్పంచ్ ద్వారా మీ సమస్యలు చెప్పినట్టయితే మేము అవి మా ఇక్కడే డిస్కషన్ చేసి నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని సర్పంచ్ పుష్ప బాగులు ఎంపీటీసీ శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంత విమోచన కోసం ఆపరేషన్ పోలో చేపట్టిన రోజు సందర్భంగా మాజీ ఉప ప్రధాని దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి బీజేపీ నాయకులు బొమ్మ శ్రీరామ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో విలీనం చేస్తానని భావించిన నిజాం నిరంకుశ పాలనను అంతం చేయడానికి అప్పటి ఉప ప్రధాని దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్యలను చేపట్టిన రోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్ అన్నారు. సందర్భంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో భారతీయ జనతా పార్టీ పక్షాన సైనిక చర్య ఏ రోజైతే ప్రారంభమైందో ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళందరం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మండల ప్రెసిడెంట్లు, పట్టణ అధ్యక్షులు, సీనియర్ కౌన్సిలర్లు, పెద్దలు అందరం కూడా ఇవాళ ప్రజలకు మరొకసారి ఏ విధంగానైతే అప్పటి మరి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విధంగా ధైర్యంగా ముందుకు సాగి మరి నిజాం యొక్క దుశ్చర్య ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి పాకిస్తాన్లో కలుపుదామనే ఒక ఆలోచనను విరమించే చేసేదంగా సైనిక చర్యను పునస్కరించుకుని వాళ్ళ మరొకసారి మనందరము ఆనాటి చేసిన పౌరులది, సైనికులది, నాయకుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకొని మరొకసారి ముందుకు పోయి ఇది తెలంగాణ మనం సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసే విధంగా అందరం కంకణబద్ధులమై ముందుకు సాగాలని చెప్పి మీ ద్వారా మీకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం నుండి మద్దికుంటకు పోయే రోడ్ అధ్వానంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డు పనులు జరుగుతున్నా ముస్తాబాద్ మద్దికుంట రోడ్డు పనులు నిర్మాణ పనులు చేపట్టకుండా గాలికి వదిలేశారని, వర్షానికి రోడ్డు గుంతలుగా ఏర్పడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాలకులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పల్లె సత్యం, గూడెపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చాలాసార్లు నేను గ్రామ పంచాయతీలో సర్పంచ్ చెప్పాను, కార్యదర్శి చెప్పాను, కానీ సమాధానం పొందలేని సమాధానం ఇస్తున్నారు. దున్నపోత మీద వాహనం పట్టినట్టుగా ఉంది, అలాగే ఎన్నిసార్లు చెప్పినా లాభం లేదు అనే ఆవేదనతో నాకు కూడా చెప్పి కలిశాడు. అదేవిధంగా మేము సర్పంచ్ గారు ఎప్పుడు ఇచ్చినా గ్రామ పంచాయతీకి అయినా ఇవ్వగా ఎప్పుడైనా ఫీల్ మీకు మరి ఫీల్ దగ్గర ఉంది మరి ముస్తాబాద్ ఫీల్ కాదు. ఈ రోడ్డు ముస్తాబాద్లో సెకండ్ హైవే కామారెడ్డి సిద్దిపేటను దుబ్బాక ముస్తాబాద్కు ఆ రకంగా రోడ్డు దీన్ని ఏ ఒక ప్రజాప్రతినిధులు పట్టించుకుంటే మళ్ళీ ఈ రోడ్డు పట్టుకోవడానికి పెద్ద పెద్ద నాయకులు పోతారు, మండల నాయకులు కావచ్చు, అయ్యా జడిపిడిసి గారు, అయ్యా ఎంపీపీ గారు, ఇది మీ దృష్టి కనిపిస్తలేదా మరి? ఎందుకు మరి మీరు ఇంత నిమ్మగ్నీరతనాడుగా ఉంటారు? మీరు మీ యొక్క బాధ్యత కదా మరి ముస్తాబాద్ గ్రామ ప్రజలు ఇంత అవసరం ఉంటుందని. ఇప్పుడు చూడండి, ఒక ఆటో తీసుకెళ్తుంటే ఆటో జరిగితే ఘోర పడుతుంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కోరేది ఒకటే ఉన్నాను, మీతో సాధ కాకపోతే మీరు సాధ కాదని చెప్పండి. మేము అడిగేది ఒకటే, ఇప్పుడు పాలకవర్గంతో ఏమైతలేదు, కార్యదర్శిని అడుగుతున్నాం మేము, మీరు చేస్తారా చేయరా? చెయ్యము అంటే కూడా మేము ఇక్కడ ఖాళీ వాసులము, మనిషికి వద్ద 100 రూపాయలు వేసుకొని మురమ్మన ఒప్పించుకోవడం, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఖర్చు పెట్టడానికి మీకు లేదు, ఎందుకంటే దీనిలో మీకు ఎక్కువ రాదు అని ప్రజలు ఏమనుకున్నారు, గ్రామస్తులు ఇక్కడ మా ఖాళీ వాసులు అయ్యో ఎక్కువ కమిషన్లు రాకపోవచ్చు అందుకే మరి దీన్ని చేస్తలేరంటారు. నేను అది కాదు, కాకపోతే అలా దేవుడు ఇంకా కరుణిస్తలేడు మరి, దేవుడు ఎప్పుడు కరుణిస్తారో మరి, దీన్ని ఎప్పుడు రిపేర్ చేస్తారో మరి, దానికైతే తాత్కాలికంగా దీనికి ఏమైనా చేద్దామని కూడా చెప్పాము, తీర్మానాలు కూడా వేస్తామన్నారు, చేస్తలేరు. కనీసం మట్టి లేకపోతే ఇప్పుడు అటు కూడా అవి కట్టెలన్నీ కింద పడ్డాయి. మేము కూడా ఇదే రోడ్డు పంట వెళ్తుంటాం, మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఏంటంటే జనాలు మమ్మల్ని పార్టీలకు ఖచ్చితంగా ఏ పార్టీలు ఉన్నా ఏదైనా కానీ జనాలు మమ్మల్ని ఇక్కడ నిలదీస్తారు. ఇప్పుడు నేను షాప్ పోదామని వచ్చేసరికి జనాలు ఇక్కడ మమ్మల్ని అడ్డుకున్నారు, ఏ వార్డు మెంబర్ అయినా ఏమున్నా ఏది ఏమి లేదు కానీ, కాకపోతే పార్టీలకు ఖచ్చితంగానే మేము మాట్లాడుతున్నాము. వార్డు మెంబర్లకు కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని జనాలు నిలదీస్తున్నారు, మేమేం సమాధానం చెప్పాలో మాకు కూడా అర్థమవుతలేదు. దీని నిర్లక్ష్యము ఈవోగా బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు సర్పంచ్ గారు కానీ ఈవో. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం కేబీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని పార్టీ శ్రేణులతో కలిసి బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్ సందర్శించారు. ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సమస్యలపై సిడిపిఓతో ఫోన్లో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కంప్లైంట్స్ దృష్ట్యా భారతీయ జనతా పార్టీ పక్షాన
సందర్శించడం జరిగింది. చాలా బాధాకరము. సీఎం గారి సొంత జిల్లాల నియోజకవర్గ కేంద్రంలో మహిళలకు సంబంధించిన ఆంగన్వాడీ కేంద్రం ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నదని చెప్పుకోవడానికి నిజంగా చాలా బాధాకరము. ఈ పరిస్థితికి పూర్తి స్థాయిలో శాసనసభ్యులు కానీ స్థానిక అధికార పార్టీ నిపిఓ గారు కానీ అందరికన్నా ఎక్కువ ఈ ప్రాంత శాసనసభ్యులు తక్షణమే ఈ ఇక్కడ ఉన్న కేబీ స్కూల్లో ఉన్న కేబీ కాలనీలో ఉన్న ప్రైమరీ స్కూల్లో కరెంటు లేదు, బాత్రూమ్ వసతి లేదు, దాని పక్కకే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కూడా అదే ఇంకా అంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. మీరు ఇక్కడికి విజిట్ చేయండి, స్థానిక పరిస్థితులు తెలుసుకొని వీలైనంత తొందరగా ఇవన్నింటినీ గుట్టిగా కంటి తొడుపు చర్యలు కాకుండా మరి శాశ్వత పరిష్కారం జరిగే విధంగా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు, మీ ప్రభుత్వం దృష్టి స్థానిక శాసనసభ్యుల దృష్టి ఈ సెంటర్ మీద పడితే మనకి ఇంత లాభం జరుగుతుంది. నీకున్న కష్టాలు ఏంటి కూడా చెప్పు, చెప్తే మేము ప్రభుత్వ దృష్టి తీసుకుంటాం. అదొకటి అడుగుతలేదు, ఐదు గంటలకి ఇక్కడికి వచ్చినాం మేము భారతీయ జనతా పార్టీ పక్షాన చూసుకోవాలని అందరం ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. ఇది ఏందమ్మా, ఇది కరెంటు లేదు, ఫ్లోరింగ్ లేదు, ఇవన్నీ చాలా రోజులు లేదు కదా, ఇది ఓపెన్ టాయిలెట్స్ ఏంటిదమ్మా?